వెల్కమ్ టు ఏ1 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాకలం సభ. తన 40 ఏళ్ల ప్రస్థానంలో జగన్ వంటి నేతలు చూడలేదన్న బాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని విమర్శలు. పెరుగు మీగడ మింగి ప్రజలకు బజ్జగు నీళ్లు పోస్తున్నాడని ఆగ్రహం. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభ. త్వరలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్న రేవంత్ రెడ్డి. 5 గ్యారంటీలను అమలు చేశాం, మిగతా హామీలను కూడా అమలు చేస్తామన్న సీఎం. చిరంజీవిని ఎవరూ అవమానించలేదని సజ్జల స్పష్టీకరణ. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చని వ్యాఖ్య. బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శలు. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రైతు బంధు పూర్తిగా వేయలేదు కానీ రుణమాఫీ చేస్తారని చెబుతున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు 100 కారణాలు ఉన్నాయన్న హరీష్ రావు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జగన్ వంటి నేతను ఎక్కడా చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తన జోలికి రావాలంటే అందరూ భయపడతారని, కానీ ఇతడు సైకో కాబట్టి భయభీమీ లేకుండా ఏమైనా చేస్తాడని వ్యాఖ్యానించారు. జగన్ పాలనలో తాను కూడా బాధ్యుడేనని చంద్రబాబు పేర్కొన్నారు. చంద్రబాబు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగలం సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ జగన్ చేసేదంతా విధ్వంసమేనని విమర్శించారు. ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి రాష్టంలో ఏ వ్యవస్థను వదిలిపెట్టకుండా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇంకో పక్క దోపిడీ, ఈ 3 విధానాలే జీవితాశయంగా పెట్టుకొని పనిచేస్తున్నాడు. అతన్ని చూస్తే అహంకారం నెత్తికెక్కింది. ఆయనే శాశ్వతం అనుకుంటున్నాడు, దేవుని కంటే గొప్పోడు అనుకుంటున్నాడు. మనమందరం కూడా ఎందుకు పనికిరానాడు అనుకునే పరిస్థితికి వచ్చాడు. మనందరినీ బానిసలు అనుకుంటున్నాడు. అసలే కోతి, కోతికి కళ్ళు దాగింది, ముళ్ళు కొట్టింది. ఆ పరిస్థితిలో ఈ జగన్ ఉన్నాడని మీకు అందరికి తెలియజేసి అవునా కాదా? అవునా కాదా? ఇంకొక పక్క సొంత పార్టీ ఎమ్మెల్యేలను 5 ఏళ్ళు ఎవడిని కలవాలా? మా తమ్ముడు చెప్పినట్టు అహంకారానికి తోడు సైకో కూడా. ఇంకేమైనా ఇబ్బంది ఉంది తమ్ముళ్ళు? ఏం చేస్తాడో తెలియదు. ఆ రాయితో మనల్ని కొడతాడు, వాళ్ళ చెల్లెళ్ళు కొడతాడు, వాళ్ళ తల్లిని కొడతాడు, కడాను ఫైనల్గా అతనే కొట్టుకునే పరిస్థితికి వస్తాడు. అది పిచ్చితనం. ఇంకో పక్క నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈరోజు మనందరం కూడా 5 ఏళ్ళుగా మీరు ఒకసారి చూస్తే కొంతమంది వ్యక్తుల్లో సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. ఈరోజు చిరంజీవి గారు ఉన్నారు, సినిమా యాక్టరు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు. ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన వ్యక్తి, సమాజంలో ఆయనకు గౌరవం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆయనైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిచి ఆయనకు పద్మవిభూషణ అవార్డు ఇచ్చారు. దేశంలోనే గౌరవించిన వ్యక్తి చిరంజీవి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క రాజమౌళి ఉన్నాడు. రాజమౌళి అయితే బాహుబలి సినిమా తీసి ప్రపంచానికే చాటిన వ్యక్తి. పక్కనే ప్రభాసు, బాహుబలి ప్రభాసు కూడా. వీళ్ళందరినీ సినిమా వాళ్ళందరినీ పిలిపించి ఒకప్పుడు నేను ఎంత గౌరవించానో చూసారా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇంటికి పిలిపించి అగౌరవంగా ప్రవర్తించి వాళ్ళు అవమానించిన నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి చూడండి, నిన్న మొన్న ఆయన పొగిడితే మనం అందరం సరెండర్ అయిపోతే మనం గొప్ప నాయకులం. కడాన సజ్జల లాంటి బ్రోకర్, పనికిరాని వ్యక్తి, ఎప్పుడూ ఎమ్మెల్యే కాని వ్యక్తి, సాక్షి ఆఫీసులో గుమస్తాగా పనిచేసిన వ్యక్తి చిరంజీవిని గురించి విమర్శించే పరిస్థితికి వచ్చాడంటే ఏం తమ్ముళ్ళు మీకు రోషం రాదా అని అడుగుతున్నా. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకనే మీకు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళకు బలుపు ఎక్కువైంది. బలుపు తగ్గించే శాస్త్రం మీ అందరి దగ్గర ఉంది తమ్ముళ్ళు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఎంత అహంకారం అంటే
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గులు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు. ఇంకొక పక్క నిన్న కూడా చూశారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మెగాస్టార్ చిరంజీవి అంశంపై స్పందించారు. చిరంజీవిని ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఎవరూ అభ్యంతర పెట్టరని స్పష్టం చేశారు. చిరంజీవి గొప్ప సినిమా స్టార్ అని, కానీ ఆయన బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడుతున్నారని సజ్జల పేర్కొన్నారు. చెడు ఆలోచనలు చేసే వారి గురించి చిరంజీవి మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. అది నాకు నవ్వు వచ్చింది. నిన్న మీరు ఎవరన్నా వింటే నేనేమన్నా, ఎవరన్నా నన్ను వచ్చి చిరంజీవి గారు ఇట్లా అన్నారంటే శుభం మంచిది అన్నా. నేనేమన్నా శుభం మంచిది. ఇప్పుడు ఉన్న వాళ్ళతో ఇంకొకరు ఆయన గారి ఇంకొకరు గారి జాయిన్ అయినా నష్టం లేదు. మాకు కావాల్సిన పిక్చర్ క్లారిటీ మరింత వస్తుంది, కన్ఫ్యూజన్ ఉండదు. మా వరకు మేము కాన్ఫిడెంట్ గా ఒకరం ఉన్నాము. అటువైపు ఇట్లాంటి రకరకాల ఆలోచనలు ఉండే వాళ్లను ఫిగరేటివ్ గా నేను పోల్చిన, దుష్ట ఆలోచనలు ఉండే వాళ్లతో వీళ్ళందరూ చేరుతున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి వాడితో ఎందుకు ఆయన దుష్ట ఆలోచనలు, ఆయనకున్న కుట్ర బుద్ధి లేదా ఆయన గత చరిత్ర వీటి గురించి నేను పోతే అది గంటలు గంటలు పోతుంది, దానికి పోవట్లేదు, అందరికి తెలుసు. నేను ఇంతకుముందు అన్నదంట కూడా ఉంది, ఆయనకు అధికారం లేక రావడం తప్ప అది పవన్ కళ్యాణ్ బాధ్యత, చిరంజీవి బాధ్యత, మోడీ బాధ్యత, పురంధేశ్వరి బాధ్యత అని ఆయన అనుకుంటుంటాడు. ఇట్లా అనుకున్నట్టే అన్నాడు, ఆయన కూడా దాంట్లో చేరినాడు, మంచిది. వేరే మేము ప్రజలు మాతో ఉంటేనే మేము అధికారంలోకి రాగలం, కాబట్టి ప్రజలతో ఎట్లా ఉంచుకోవాలని మేము ఆలోచిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి దుర్మార్గపు ఆలోచనలో ఉండే వాళ్ళందరినీ పంచతంత్రంలో క్యారెక్టర్స్లో ఇవన్నీ ఉంటాయి, రకరకాల గుంటనక్కలు, తోడేళ్లు ఇవన్నీ. వీళ్ళందరూ గుంటనక్కలని నేను గుంటనక్కలు అనట్లా, స్వభావ రీత్యా అలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర అంటే చంద్రబాబు నాయుడు గారు అలాంటి వాళ్ళందరినీ చేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా ఆ స్వభావం ఉండే వాళ్ళతో చేరి వాళ్ళు కూడా ఆ రకంగానే అవుతున్నారు అనే ఉద్దేశంతో నేను ఎవరిని అవమానించాలని అన్నా. ముందు అన్నది కరెక్ట్, చిరంజీవి గారు ఆయన వ్యక్తిగా, ఇప్పుడు ఆయన వ్యక్తి మాత్రమే, మంచి సినిమా స్టారు, మధ్యలో రాజకీయాల్లో ఉన్నారు, ఇప్పుడు కాదని ఆయన కాయన డిక్లేర్ చేశారు. పెద్ద మనిషి, రాష్ట్రంలో అందరూ గౌరవించేవాడు అనుకుంటే ఆయన అభిప్రాయం మేరకు ఈసారి కూటమి రావాలని ఉంది. కూటమి అనగానే ఏమేమి వస్తాయి, ఇవన్నీ 1, 2, 3, 4 వస్తాయి. కానీ ఆయన ఎవరిని కూర్చోబెట్టుకుని చెప్పారా పక్కనంటే, ఎత్తిపోయి దివాలా తీసి ఇదైపోయి బ్యాంకులు మోసం చేసిన వ్యక్తి ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. ఇలాంటి వాళ్ళందరూ ఒక దగ్గర చేసినప్పుడు ఏమనాలో ఆయనే చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారిని ఆయనే చెప్పాలి దానికి ఎక్స్ప్లెనేషన్. అంతే తప్ప దానికి మీ మొహాల అద్దంలో చూసుకోండి, మీరు ఎవరు చెప్పలేదా మేము అందగాలం అని చెప్పినామా? ఆయన సినిమా స్టార్, సూపర్ స్టారే, కాదని ఎవరున్నారు? అదే కదా ఆయన బతికించేది. ఈరోజు చంద్రబాబు నాయుడు డిపెండ్ అయింది, అది కాకపోతే పవన్ కళ్యాణ్ దగ్గరికి రానిచ్చేవాడా? లేదా ఆయన కావాల్సిన తీర్చి అంత ఆ డిమాండ్ తీర్చి ఆయన నెత్తిన పెట్టుకుని ఎందుకు ఊరేగుతున్నాడు చంద్రబాబు? ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ గారు, మీరు రాజకీయాలకు నిజంగా రావాలనుకుంటే ఇది కాదు పద్ధతి. మీకంటే ఒక 2 ఏళ్ళు ముందు మొదలు పెట్టిండొచ్చు చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేసుకున్నారు. దిస్ ఈజ్ ద వే. మీకు బేస్ ఉంది, కోర్ ఉంది, దాని మీద మీరు అప్పటి నుంచి మొదలుపెట్టి పార్టీ నిర్మించి ఉంటే బాగానే ఉండేది ఒక రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అంటే ఏం కావాలి? రాష్ట్రంలో ప్రతి చోట దానికి సంబంధించిన ఇన్ఛార్జీలు కావాలి, స్ట్రక్చర్ కావాలి, ఇవి పెట్టుకోవాలి. అవన్నీ పెడితే చంద్రబాబుకి ఎట్లా ఉపయోగపడతాడు? కాబట్టి చంద్రబాబు నాయుడుకి అది ఇష్టం లేదు, అందుకని ఆయన నువ్వు ఇంతవరకు ఉన్నామన్నాడు, ఆయన ఆగాడు. దాని గురించి అన్నాము, ఆయన ఉండేది చంద్రబాబు నాయుడు కోసం ఉన్నట్టుంది అన్నాను, అందులో తప్పేముంది? సో ఇందులో ఎవరిని అవమానించడానికల్లా మన వ్యవహార శైలిని బట్టే అవతల వాళ్ళు ఎవరైనా కామెంట్స్. ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్న అప్పులపై ఏపీపీసీసీ అధ్యక్షుల వైఎస్ షర్మిల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్తిలో వాటా పొందే హక్కు ఆడబిడ్డకు ఉంటుందని, చెల్లెళ్లకు కొసరు ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్లు కొందరు చూపిస్తారని విమర్శించారు. వివేకానందరెడ్డి గారి హత్య విషయంలో సిబిఐ ఏదైతే చెప్తుందో ఆ విషయాలు మాత్రమే రాజశేఖర రెడ్డి గారి బిడ్డైనా, హత్య చేయబడిన వివేకానందరెడ్డి గారి బిడ్డ అయినా మాట్లాడుతున్నది. సిబిఐ చెప్పకపోతే మాకు కూడా తెలియలేదు. సిబిఐ సుదీర్ఘ కాలం పాటు విచారణ చేసింది. ఇదంతా జరిగిన తర్వాత ఇప్పుడు సిబిఐ చెప్పిన విషయము అవినాష్ రెడ్డిని అక్యూజ్డ్గా చేర్చింది సిబిఐ. మేమేదో ఎవరి క్యారెక్టరో అసాసినేట్ చేయడానికో, లేకపోతే ఎవరినో డిఫేమ్ చేయడానికో, ఎవరినో ఓడించడానికో, రాజకీయాల కోసమో ఇది చేయటం లేదు.
కేవలం వివేకానంద రెడ్డి గారి ఆత్మకు ఈ రోజు వరకు న్యాయం జరగలేదు, శాంతి జరగలేదు. కాబట్టి ఈరోజు ఇంతగా రాజశేఖర రెడ్డి బిడ్డైనా వివేకానంద రెడ్డి గారి బిడ్డైనా ఇంతగా నిలబడి కొట్లాడుతున్నాము అంటే ప్రజావేదికలో, ప్రజాకోర్టులో ఈరోజు న్యాయం తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి అడుగుతున్నాం. దానికి ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు, ఎందుకు ఇంతగా భయపడుతున్నారు, మీరు ఓడిపోతారు అని మీరు నిర్ధారణకు వచ్చినట్టు మీరు ఇంత డెస్పరేట్గా ఇంత ఫస్ట్రేట్ అయ్యి వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ని మీరు ఆయనను బదనాం చేయడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. ఈ వికృత చేష్టలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళావు, మిమ్మల్ని నాశనానికి దారి తీస్తాయని మళ్ళీ చెప్తున్నా. వివేకానంద రెడ్డి గారి పర్సనల్ లైఫ్ గురించి ఎమ్మెల్సీగా ఆయనను మీరు పోటీలో, వైసీపీ పోటీలో నిలబెట్టినప్పుడు కూడా మీకు తెలుసు, అప్పుడు అడ్డురాని పర్సనల్ లైఫ్, అప్పుడు మీకు అభ్యంతరం లేని పర్సనల్ లైఫ్, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి, రాజశేఖర రెడ్డి బిడ్డ, వివేకానంద రెడ్డి బిడ్డ ఆయన న్యాయం కోసం తిరుగుతున్నారు అని ఇప్పుడు మీరు ఇంత భయంకరంగా ఆయనను బద్నాం చేయడానికి చూడడము అన్నది దారుణం. కానీ పబ్లిక్ సర్వెంట్స్గా ఉండడం మాకు ఇష్టమే, కానీ మేమేదో పబ్లిక్ ప్రాపర్టీ అయినట్టు, పబ్లిక్ టాయిలెట్స్ అయినట్లు ట్రీట్ చేస్తే మాత్రం ఇది సరికాదు అని ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ప్రజా తీర్పులో అవకాశం మేము తెచ్చుకునే ఛాన్స్ ఉంది కాబట్టే ఈరోజు ప్రజా కోర్టుకు వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డైనా వివేకానంద రెడ్డి బిడ్డైనా, అందులో తప్పేముంది అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు నాకు అప్పిచ్చారు అని నా అఫిడవిట్లో చేర్చడం జరిగింది. జస్ట్ ఫర్ క్లారిఫికేషన్ సేక్, సమాజంలో నిజానికి ఏ చెల్లెలికైనా తన ఆస్తిలో తన వాటా ఏ అన్నైనా తనకు ఇచ్చేయాలి, ఎందుకంటే అది ఆడబిడ్డ హక్కు, ఇయ్యాల్సిన బాధ్యత అన్నగా అన్నకుంటుంది, మేనమామగా కూడా అది ఒక బాధ్యత, ఎందుకంటే తల్లి తర్వాత తల్లి స్థానంలో నిలబడేవాడు మేనమామ కాబట్టి. ఇది సహజంగా అందరూ పాటించే నియమం అయితే కొంతమంది చెల్లెలకి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను ఏదో తమ వాటాగా భావించి తామేదో చెల్లెలకి గిఫ్ట్గా ఇస్తున్నాము అనంత బిల్డప్ ఇచ్చి ఇచ్చేవాళ్ళు కూడా ఈరోజు సమాజంలో లేకపోలేదు. అది ఒకవైపు అయితే ఇంకొంతమంది అయితే చెల్లెలు వాటా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా దాంట్లో ఒక్క కొసరు చెల్లెలకి ఇచ్చి అది కూడా అప్పు ఇచ్చినట్టుగా చూపించే వాళ్ళు కూడా ఈరోజు సమాజంలో ఉన్నారు. ఇది వాస్తవం, ఇది దేవునికి తెలుసు, ఇది మా కుటుంబం అంతటికీ కూడా తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. ఆగస్టు 15లోగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెబుతున్నారని, ఆలోగా చేయకుంటే సీఎం పదవికి రాజీనామా చేస్తావని సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఓడించారని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారని, కానీ వారిని ఓడించేందుకు 100 కారణాలు చూపిస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు ఓడించకుండా ఏం చేస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే మోసం, నమ్మక ద్రోహమని విమర్శించారు. రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరిచ్చిన గ్యారంటీలనే మీకు భస్మాసురహస్తం అవుతాయని హెచ్చరించారు. కాంగ్రెస్ అంటే కరెంటు కోతలని ఎద్దేవా చేశారు. కనీసం ఎంఎస్పీకి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు. 6 గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం. మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని 1,42,00,000 మంది మహిళలకు 2,500 రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. కళ్యాణలక్ష్మి పథకం కింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మహిళల్ని మోసం చేసినందుకు ఇవాళ మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ భృతి కింద 4,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారితో చెప్పించి, రేవంత్ రెడ్డి గారు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో మేము మాట ఇయ్యలేదని తప్పించుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. 2,000 పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచుతామని అవ్వా తాతలను, అక్కా చెల్లెలను ఊరించి ఓట్లేసుకొని అవ్వా తాతలకు ఎగనామం పెట్టి అక్కా చెల్లెలను మోసం చేసినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. కరెంటు కోతలు మళ్లీ తెచ్చి రైతుల మోటార్లు గాలి అప్పుల పాలయ్యేందుకు కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి.
పంటలు ఎండుతున్నా సాగునీరు ఇవ్వలేక రైతుల ఉసురు పోసుకున్నందుకు, పంటలు ఎండబెట్టినందుకు మిమ్మల్ని ఓడించాలి. మళ్ళీ మంచినీళ్ల కష్టాలు తెచ్చి అక్క జిల్లలను ఖాళీ బిందెలతో ఇవాళ నీళ్లు మోసుకురావడానికి కారణమై ఖమ్మంలో రెండోళ్ళకోసారి నల్లా, కరీంనగర్ లో దినం తప్పించి దినం నల్లా, జైరాబాద్ లో రెండోళ్ళకొకసారి నల్లా మంచినీళ్లు సరిగా ఇవ్వకుండా అక్క జిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. అకాల వర్షాలు పడి వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. తెలంగాణ ప్రజలను గాలి కదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే 3 DAలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి. ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి BRS ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. జిల్లాల సంఖ్య తగ్గిస్తామని చెప్పి కమిషన్ ను ఏర్పాటు చేస్తా అని మా ఉన్న జిల్లాలను ఊడగొడుతా అని చెప్పినందుకు మిమ్మల్ని ఓడించాలి. ప్రభుత్వ దవాఖానలో డెలివరీలు తగ్గినాయి, కేసీఆర్ కిట్లు బంద్ చేసి గర్భిణీ స్త్రీల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. రెసిడెన్షియల్ స్కూళ్లలో, ప్రభుత్వ హాస్టళ్లలో దళిత పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రతిరోజు ఫుడ్ పాయిజన్ తో వాంతులు విరేచనాలతోని దవాఖానల పాలైతున్నందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్లక్ష్యం చేసి పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి. మీ హయాంలో రోజు రోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు, పెరుగుతున్న ఆటో కార్మికుల ఆత్మహత్యలు, చనిపోయిన రైతులను గాని ఆటో కార్మికులను గాని ఒక్కనాడు పరామర్శించినందుకు, కనీసం పట్టించుకోనందుకు, పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు నిరసనగా ఆటో కార్మికుల జీవితాలను రోడ్డు మీదకి తెచ్చినందుకు నిన్ను నీ ప్రభుత్వాన్ని ఓడించాలి. ప్రజా పాలన అని చెప్పి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని చెప్పి గద్దెనెక్కిన తర్వాత ఒక్కనాడు ప్రజల్ని కలిసినావు, మళ్ళా తెల్లారికేళ్ళు ప్రజల్ని కలిసిన పాపాన పోలేదు. నీ పార్టీ నాయకులు వి హనుమంతరావు, మోతుకుపల్లి నరసింహులే 15 రోజులైనా మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు, మమ్మల్ని కలుస్తలేడు అని చెప్తున్నారు. అంటే ప్రజా పాలనను గాలి కదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని మాట తప్పినందుకు నిన్ను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది. మెడల పేగులు వేసుకుంటా మానవ బాంబులవుతా, లాగుల తొండలిడిస్తా, నీ కనుగుడ్లతో గోటీలాడతా, బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొడతా, నీ డ్రాయర్ ఉడవిక్తా అని చిల్లర మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని తగ్గించినందుకు, నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తున్నందుకు నిన్ను ఓడించాలి. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 కారణాలున్నాయి రేవంత్ రెడ్డి గారు, నిన్ను ఎందుకు ఓడించాలని చెప్పడానికి కొన్ని 100 కారణాలున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పిచ్చి బాగా ముదిరినట్లు కనిపిస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పవన్ వాడుతున్న భాష రెచ్చిపోవడం పిచ్చికి సంబంధించిన లక్షణమని ఎద్దేవా చేశారు. భీమవరం సభలో పవన్ వ్యాఖ్యలకు సోమవారం ప్రెస్ మీట్ లో గ్రంథి కౌంటర్ ఇచ్చారు. పిచ్చి బాగా ముదిరినట్టుగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఆయన మాట్లాడే విధానం కానీ ఆయన భాష కానీ లేతే ఆయన ఊగిపోవడం కానీ అరిచిపోవడం కానీ ఈ లక్షణాలన్నీ కూడా ఏంటంటే అది ఒక పిచ్చికి సంబంధించిన లక్షణాలే. చూస్తూ ఉంటాం ఎవరైనా ఆ రకంగా బయట ఎవరన్నా మాట్లాడుతుంటే వీటికి ఏమన్నా పిచ్చెక్కింది ఏంట్రా అని అనుకుంటాం. మరి ఈ రకంగా బాగా పిచ్చి ముదిరిపోయిన వ్యక్తిని తప్పనిసరిగా వైద్యం చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పటికీ కూడా మరి పవన్ కళ్యాణ్ గారు ఎవరి మాట వింటున్నాడో లేదో తెలీదు, లేకపోతే ఆయనకి చూపించారో లేదో తెలీదు. ముఖ్యంగా వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు కూడా నా తమ్ముడి పక్షాన్నే నిలబడతాను అని చెప్పి నిన్న మొన్న స్టేట్మెంట్లు కూడా చూసాం. చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఆ కుటుంబ పెద్దగా ఆయన అన్నగా విజ్ఞప్తి చేస్తున్నా సార్, రాజకీయాలు ఎన్నికల పోటీ చేసినప్పుడు సపోర్ట్ చేయడము ఇవన్నీ కాదు. దయవించి మీరు మీ సోదరుడు మానసిక ఆరోగ్య స్థితి గురించి పట్టించుకుని హాస్పిటల్లో చూపించి కొంతకాలం
సభ్య సమాజంలోకి రాకుండా ఆపితే గనక చాలా బాగుంటుందని చెప్పి ఆయనకి సూచన చేస్తున్నా. ఎందుకంటే భీమవరం వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన భాష జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ముఖ్యమంత్రి గారి గురించి బ్లేడ్ బ్యాచ్ అని లేదా కడప బాంబులని, మీరు రండి దమ్ముంటే ఏ సెంటర్ ఇస్తావో సెంటర్కి, నేను ఒక్కడనే వస్తాను సింగిల్గా అని నాకు సవాల్ చేయడం, నన్ను ఒక రౌడీగా పోల్చడం, ఇవన్నీ చాలా విచిత్రమైన ఆయన మానసిక స్థితిని తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మేమంతా బాగానే ఉన్నాం మామూలుగా, ఆయన వచ్చి కడప నుంచి బాంబులు తెచ్చుకుంటావా, నీ బ్లేడ్ బ్యాచ్ని తెచ్చుకుంటావా, ఏ సెంటర్ ఇస్తావో, ఏ సెంటర్కి రమ్మంటావు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ, నేను రౌడీ అన్నట్టుగా మాట్లాడుతుంటే అసలు ఇక్కడ ఈ భాషను బట్టి చూస్తుంటే ప్రజలకి స్పష్టంగా అర్థమవుతుంది రౌడీ బ్యాచ్ రౌడీ ఎవరన్నది, రౌడీ భాష మాట్లాడుతుంది ఎవరు పవన్ కళ్యాణ్ గారు. తన మాటలను ప్రజలు నమ్మడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ప్రమాణం చేస్తున్నారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఎయిరెడ్డి మహేశ్వరరెడ్డి అన్నారు. తాను వివిధ అంశాలపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ పంపిస్తున్నానని పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు కాటకాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కౌలు రైతులు సహా రాష్ట్ర రైతాంగానికి 90,000 కోట్లు ఖర్చు పెట్టే స్తోమత ప్రభుత్వానికి ఉందా అని నిలదీశారు. ఎన్ని లక్షల మంది దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకోవాల్సి వస్తుంది, పోచమ్మ ఏ ఊరికో దావుడిని ఒప్పియాలంటే ప్రతి ఊరులో పోయేసి పోచమ్మల మీద మైసమ్మల మీద ఒట్టు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు ప్రజలు నిన్ను నమ్ముతలేరు, కాబట్టే నువ్వు ఈ రకంగా ఒట్ల భాగోద్దని పెట్టుకున్నావు కదా. మరి కేవలం రుణమాఫీ మీద ఒట్టు పెట్టుకుంటే మిగిలిన హామీలు గట్టు మీద పెట్టినవా? మిగిలిన హామీల సంగతి ఏమని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే, ముఖ్యమంత్రి గారికి నేను ఈరోజు ఒక బహిరంగ లేఖను కూడా మీ ద్వారా నేను పంపించడం జరుగుతున్నది. బహిరంగ లేఖలో చాలా స్పష్టంగా నేను అడుగుతూ ఉన్నాను, కేవలం రైతులకు సంబంధించినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు కౌలు రైతులకు కాకుండా 80,000 కోట్లు, కౌలు రైతుల్ని కలుపుకుంటే 90,000 కోట్లు. ఈరోజు మీరు ఇప్పిస్తామన్నటువంటి 3 లక్షల వడ్డీలేని రుణాల సంగతి కూడా తీసుకుంటే 1,00,000 కోట్ల రూపాయలు కావాలా? మరి 1,00,000 కోట్ల రూపాయలు కేవలం ఒక వ్యవసాయ రంగానికి నువ్వు ఖర్చు పెట్టేటువంటి స్తోమత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నదా? ముందు నువ్వు వైట్ పేపర్ని రిలీజ్ చేయాలి. నువ్వు గతంలో రిలీజ్ చేసిన వైట్ పేపర్ ప్రకారం ఈ రాష్ట్రంలో కనీసం ఇచ్చిన హామీలు కదా ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళడానికే మీ దగ్గర నిధులు లేనప్పుడు ఈ రకంగా మీరు కేవలం వ్యవసాయ రంగానికి సంబంధించిన 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి మీరు జమ చేస్తారు? అదే మాదిరిగా మీరు ఇస్తామన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలు వృద్ధాప్య పెన్షన్ల విషయంలో నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? అది కాకుండా నిరుద్యోగులకు మీరు ఇచ్చినటువంటి మాట సంగతి ఏంది? విద్యార్థులకు మీరు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? పెళ్లిళ్ళలో తులం బంగారము ప్లస్ 1,00,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాట సంగతి ఏంది? ఈరోజు ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకా నువ్వు ఎప్పుడు కళ్యాణ లక్ష్మి ఇస్తావో వాటితో పాటు తులం బంగారం వస్తుందో అని. వివేక హత్య కేసులో సునీతతో తాను చీకటి ఒప్పందం చేసుకున్నానని అవినాష్ రెడ్డి నిరూపిస్తే జైలుకు వెళ్లడానికి తాను సిద్దమేనని వివేక కేసులో అప్రూవర్ దస్తగిరి సవాల్ విసిరారు. అవినాష్ రెడ్డి నిరూపించలేకపోతే జైలుకు వెళ్లడానికి ఆయన సిద్దమా అని ప్రశ్నించారు. వివేక కేసులో హంతకుడు బయట తిరుగుతున్నాడని జగన్మోహన్ రెడ్డి మాట్లాడడాన్ని దస్తగిరి తప్పుబట్టారు. హత్య చేయించింది ఎవరో జగన్, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ నెల 25న జగన్ నామినేషన్ వేస్తుండటంతో తాను నామినేషన్ వేయడం కుదరదని అధికారులు చెప్పడంపై ఆయన మండిపడ్డారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి సిద్దం అనే సభ పెట్టుకుని ప్రొద్దుటూరులో మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడే విధానం నేను గమనించిన చూసినా కూడా, అయితే జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా 5 ఏళ్ళు గమ్ము నుండి ఈరోజు ప్రజల ముందుకు వచ్చి వివేకానందరెడ్డి గారి కేసు
హత్య గురించి కేసు గురించి మాట్లాడడం జరుగుతోంది. ఆ రోజు హంతకుడు బయట తిరుగుతూ ఉన్నాడు, ఆ రోజు హంతకుడు బహిరంగంగా చెప్తా ఉన్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది. అయితే దాన్ని పూర్తిగా ఖండిస్తా ఉండా, జగన్మోహన్ రెడ్డికి ఆయన పక్కలోనే ఉన్న అవినాష్ రెడ్డి గారి హత్య కేసులో భాగస్థులైన జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, బాసిరెడ్డి కావచ్చు, శివశంకర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా భాగస్థులే. ఆ విషయం జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఎవరు హత్య చేయించినారో, ఎవరు చెప్తే ఎవరు చేసినారో అనేది ప్రజలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. పులివెందులలో జేబీఎంరావు భరత్ పట్టి ఆఫీసును జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలను నిర్మించడం జరిగింది. అయితే కూడా ఈ ఆఫీసును తొలగించాలని చెప్పి పూర్తి స్థాయిలో అధికారులు అయితేనేమి, పోలీసు వ్యవస్థలను అయితేనేమి పూర్తిగా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి పర్మిషన్ తీసుకోవాలా కదా అని చెప్పి వాళ్ళు ఒక అడ్డుగట్ట వేయడం జరిగింది. దానికి కూడా నేను పర్మిషన్ కోసం సదవిధాలుగా ప్రయత్నించినా నాకు పర్మిషన్ ఇక్కకోకుండా చేసినారు. కానీ జగన్మోహన్ రెడ్డి 24-25 తేదీ వస్తున్నాడని చెప్పి ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలో జయభీమరావు భారత్ పార్టీ ఆఫీస్ బోర్డులు కనపడకూడదు, బయట అవి కనిపిస్తే ఇబ్బంది అవుతాయని చెప్పి సచివాలయం నుంచి ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చి చెప్పడం జరిగింది. జయభీమరావు భారత్ పార్టీ ఆఫీస్ ఎటువంటి పరిస్థితిలో తొలగించేది లేదు, బోర్డులు కూడా తీయము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. 25వ తారీఖు నేను నామినేషన్ వేస్తానా అని చెప్పి తెలుసుకుని అంతకుముందే పోలీస్ వ్యవస్థలను కూడా కీలుబొమ్మలు చేసి ఆడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి 25వ తేదీ నువ్వు నామినేషన్ వేయకూడదు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు, ఆ రోజున నువ్వు నామినేషన్ వేయకూడదు, 23rd, 22nd వేసుకోమంటాడు, 23వ తారీఖు, 24వ తారీఖు. అంటే ఎందుకు 25వ తారీఖు జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఒక్కనికేనా అర్హత ఉండేది? ఈసీ అధికారులు ఏమైనా ఆంక్షలు పెట్టినారా? పెట్టలే. కానీ ఈరోజు నా ఎందుకు ఆ విధంగా పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తుందనేది అర్థం కాని పరిస్థితి. ఈరోజు సిద్ధం సభ పెట్టేదానికి 500 రూపాయలు డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మందు ఇవన్నీ పెట్టేది ఒకెత్తి అయితే ఆడవారిని డాక్రాలో మీకు ఎటువంటి హామీలు ఉండవు, మీకు రావు అని చెప్పి ఈ సచివాలయం దొంగలను క్రియేట్ చేసుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి వీళ్లే సైనికులుగా తయారు చేసుకుని, ఒక కాలకేయుని సైనికులుగా తయారు చేసుకుని ఈ రోజున వాళ్ళందరినీ కూడా ఇళ్ళకాడికి పంపించి మీకు పింఛన్ రాదు, మీకు ఏంది ఇవ్వరు, మీరందరూ కూడా రావాలని చెప్పి ప్రెజర్ చేసి పిలుచుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేసి అతను సిద్ధం సభకు పిలుచుకుంటున్నారు. అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు, మోరు కావచ్చు, మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదో సునీతమ్మ గారికి నాకు చీకటి ఒప్పందం అంట, ఆ చీకటి ఒప్పందం ఈ రోజున బయట పెట్టినా కూడా, ఈ రోజున అవినాష్ రెడ్డికి నేను సవాల్ విసురుతాడా, ఈ రోజున బయట పెట్టినా కూడా నేను జైలు వేయడానికి సిద్ధం. ఆ విధంగా నేను ఎన్నోసార్లు సవాల్ చేసిన, ఈ రోజు కూడా చేస్తా ఉండా, 24 అవర్స్లో ఆ చీకటి ఒప్పందం ఎందు నువ్వు బయటపెట్టు, నేను జైలుకు పోతా, లేకుంటే అన్ని ఒప్పుకొని నువ్వు లోపలికి పోతావా అని నేను ప్రశ్నిస్తా ఉండా. జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, అవినాష్ రెడ్డిని కావచ్చు, భాస్రెడ్డి వీళ్ళందరినీ కావచ్చు, నేను సవాల్ విసురుతాను ఇదే మాట. ఈ రోజున మనకు మంచి అవకాశం వచ్చింది, ఓటు అనే పేరుతో గద్దె దించాలా జగన్మోహన్ రెడ్డిని, 100% గద్దె దించి మనమేందో మన ప్రజలతో పెట్టుకుంటే ఏమైతుంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాలా. ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి నీ ఉనికికి భయపడేది లేదు, నీకు భయపడి బతకాల్సిన అవసరం మాకు లేదు. ఈ రోజున నేను ప్రతి ఇంటికి రాలేకపోవచ్చు, ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా ఆలోచన చేయాలా, నాకు జరిగిన అన్యాయం ఏంటి, నేను ఏ పరిస్థితిలో నిలబడినా. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైనా తప్పు మాట్లాడితే సాయంత్రం కల్లా జైల్లోకి పోయే పరిస్థితి, మీరందరూ కూడా ఆలోచన చేసినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగలం సభ. తన 40 ఏళ్ల ప్రస్థానంలో జగన్ వంటి నేతలు చూడలేదన్న బాబు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశాడని విమర్శలు. పెరుగు మీగడ మింగి ప్రజలకు బజ్జగు నీళ్లు పోస్తున్నాడని ఆగ్రహం. ఆదిలాబాద్ లో కాంగ్రెస్ జనజాతర సభ. త్వరలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయబోతున్నామన్న రేవంత్ రెడ్డి. 5 గ్యారంటీలను అమలు చేశాం, మిగతా హామీలను కూడా అమలు చేస్తామన్న సీఎం. చిరంజీవిని ఎవరూ అవమానించలేదని సజ్జల స్పష్టీకరణ. ఆయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే రావచ్చని వ్యాఖ్య. బ్యాంకులను మోసం చేసిన వారిని పక్కన కూర్చోబెట్టుకున్నారని విమర్శలు.
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తావా అని సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్. రైతు బంధు పూర్తిగా వేయలేదు కానీ రుణమాఫీ చేస్తారని చెబుతున్నారని ఎద్దేవా. కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు 100 కారణాలు ఉన్నాయన్న హరీష్ రావు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ.